హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఎవరైతే రైతు రుణమాఫీకి అర్హులైతే ఉన్నారో, సో వాళ్ళకి 100,000 పైన తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే వాళ్ళ ఖాతాలో 5,500 రూపాయలు అయితే జమ కానున్నాయి. ఇక ఫ్రెండ్స్, ఇప్పటికే ఎవరికైతే రైతులకి 99,999 రూపాయల వరకు రుణాలు అనేవి ఉంటాయో, సో వాళ్ళకి మాఫీ అయితే చేశారు. ఇక ఫ్రెండ్స్, కొంతమంది రైతుల ఖాతాలకు ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడం, అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్ లింక్ కాకపోవడం అయితే జరుగుతుంది. అలాగే కొంతమంది బ్యాంకర్లు రైతుల ఖాతాలను ఫ్రీజ్లో అయితే పెట్టడం జరిగింది. సో దీనివల్ల ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో నగదు జమ చేసిన ఆ డబ్బులు అనేవి ఫ్రీజ్ కావటం వల్ల తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నాయి. ఇక ఫ్రెండ్స్, ఈ నెల 18వ తారీఖులోపు విడతల వారీగా ప్రతి ఒక్కర రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేవి జమ చేస్తామని మంత్రి హరీష్ రావు గారు అయితే పేర్కొన్నారు. ఇక ఫ్రెండ్స్, కుటుంబంలో ఎంతమంది రుణం పొందినా ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది, మిగిలిన వారు వాయిదాల రూపంలో చెల్లించాలి. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.